I've fallen in love with I Love. I love. Él vole, wow. యువరాజులకు జయము. సహాయం కోరడానికి నువ్వు యుధిష్ఠిరుని వద్దకు ఎందుకు వెళ్ళావు? నేను తమ అంగరక్షకుణ్ణి, తమరిని రక్షించడం నా కర్తవ్యం. మమ్ము అవమానించి మా ప్రాణాలను రక్షిస్తావా నువ్వు? మమ్మల్ని పాండవులకు కృతజ్ఞులను చేసి మా ప్రాణాలను రక్షిస్తావా నువ్వు? నీ స్థానంలో ఇంకెవరైనా గాని ఉండుంటే కురువంశ ఆత్మగౌరవం సాక్షిగా మేము నీ గొంతును నులిమేసేవాళ్ళం. కానీ నువ్వు ఒక సైనికుడివి. ఏ మృత్యువైతే సైనికుడికి శోభనిస్తుందో మేము నీకు అలాంటి మృత్యువునివ్వాలనుకుంటున్నాం. నీ మనసుకు నచ్చిన శస్త్రాన్ని ఎంచుకో. యువరాజా, నేనక్కడికి వెళ్ళడం మీరు తప్పుగా భావించినట్లయితే నన్ను క్షమించండి. ఏంటి, అపరాధం చేసి క్షమించమని అడుగుతున్నావా? నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, నీవు చేసిన అపరాధాన్ని మేము క్షమించలేము. పిరికివాడిగా చావాలనుకుంటే అలా మాట్లాడు, అదే క్షత్రియుడిగా మరణించాలనుకుంటే శస్త్రం అందుకో, అందుకో శస్త్రాన్ని. తమకు నా గురించి బాగా తెలుసు యువరాజా, నేను పిరికివాణ్ణి కాను. జై భవానీ మాతా. కాచుకో. Right.
దుర్యోధన ఏంటి పిచ్చి పని ఏం చేస్తున్నావు మిత్రమా మొదలు మిత్రమా నేను బ్రతకాలనుకోవడం లేదు ఎందుకు బ్రతకాలనుకోవడం లేదు నువ్వు నిన్ను రక్షించుకోవడానికి నేను పరుగున రాలేదనుకుంటున్నావా అలా మేము ఊహించను కూడా లేం మిత్రమా కానీ ఈ పిరికివాడి కారణంగా మాకు అవమానం జరిగింది ఇక పైన మాకు జీవించి ఉండే అధికారం లేదు నీకు తెలుసా నా సహాయం కోసం నా బంధనాలు తెంచడం కోసం ఇతను ఎవర్ని తీసుకొచ్చాడు భీమార్జునులను తీసుకొచ్చాడు మా శత్రువులను తీసుకొచ్చాడు వీడు ఈ అవమానం సహిస్తూ మేము జీవించి ఉండలేము జీవించి ఉండలేము కానీ అవమానం అంటూ జరిగితే కదా భీమార్జునులు నీకు సహాయం చేశారు అది వారి కర్తవ్యం కర్తవ్యమా అవును తమ రాజుకి లేదా యువరాజుకి సహాయం చేయటం ప్రజల కర్తవ్యం అవుతుంది వారిరువురు నీకు సహాయం చేసి ఉంటే అలా చేసి వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు అందువల్ల అవమానం అనే ప్రశ్నే ఉదయించదు అలాగే ఈరోజు నా మాట ఒకటి శ్రద్ధగా విను మిత్రమా ఆత్మహత్య కేవలం పిరికివాళ్లే చేసుకుంటారు కానీ నువ్వు పిరికివాడివి కాదు నువ్వొక మహావీరుడివి మహారథివి నువ్వు పాండవులు కూడా ఆత్మహత్య చేసుకోరు ఎందుకంటే వాళ్ళు పిరికివారు కాదు అందుకే ఏదో ఒకరోజు ఒకనొక రణభూమిలో మనము వారు ఎదురుపడటం తథ్యం ఆ రోజు కోసం ప్రతీక్షిస్తూ నేను జీవిస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ద్రోణాచార్యునికి తెలిసి వస్తుంది సర్వశ్రేష్ఠ ధనుర్ధారి తన ప్రియ శిష్యుడు కాదని సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అంటే ఈ సూతపుత్రుడని